ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడలార అనుదినము జీవ ఆకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము అపస్సుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో అవచ్చను అందులో వివరణ ఆత్మీయార్థం తెలుసుకుందాం ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుస్సుము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను దేవుని బెడ్లారా కొంతకాలమైన ప్రభు దూత దక్షిణముగా ఎరుసలేము నుండి గాజాకు వెళ్ళు మార్గమునకు వెళ్ళమని పిలుపుతో చెప్పిన విషయాన్ని గమనించగలం గాజా పట్టణం ఎరుసలేముకు వాయు దిశలో ఉంది దేవుడు పిలుపును ఏ విధంగా నడిపించాడో గుర్తించండి ఈ వచనములో దూత అంటే ఇరవై తొమ్మిదో వచనంలో పరిశుద్ధ ఆత్మ అతనితో మాట్లాడాడు దూత స్వరము వాస్తవానికి పరిశుద్ధాత్మని స్వరమని కొంతమంది అభిప్రాయాన్ని తెలియచేశారు అయితే ఎవరి స్వరము వాడాడు అన్న దానితో నిమిత్తం లేకుండా దేవుడు పిలుపుతో మాట్లాడాడు పిలుపు వెంటనే దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయడానికి గమనిస్తూ ఉన్నా దేవుని బిడ్లారా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే మన జీవితాలలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మ మాట్లాడడం అన్నది కొందరికే అని బైబిల్ చెప్పట్లేదు చాలా క్లియర్గా నా మనస్సాక్షి ఎందు పరిశుద్ధ ఆత్మ నాతో సాక్ష్యం ఇస్తున్నాడని లేఖనం చెప్తుంది మనస్సాక్షి అనేది దేవుడు పెట్టిన ఒక అంతరవాణి ఆ మనస్సాక్షి నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన ఉద్దేశాలను బయలుపరుస్తాడు వాక్యము ధ్యానించినప్పుడు ఆ వాక్యములోని ఒక భాగంతో మనల్ని ప్రేరేపిస్తాడు కొన్ని పరిస్థితులు గ్రహించినప్పుడు అది దేవుని స్వరంగా మనం భావిస్తాం నీ మనస్తత్వాన్ని బట్టి అంటే నువ్వు గ్రహించే విధానాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడని నీకు తెలుసా చాలాసార్లు ప్రజల అడుగుతారు నన్ను దేవుని స్వరం ఎలా ఉంటుంది దేవుని స్వరం ఒక ఫోన్లో వినబడినట్టు ఉంటుందా లేక ఇంకెలా ఉంటుంది మనిషి మాట్లాడితే వినబడినట్టు ఉంటుందా నో నేను నేనైతే ఇప్పటివరకు ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే మనకి వినబడినట్టు చెవికి వినబడిన శబ్దాలైతే వినలేదు ఇప్పటివరకు నేను దేవుని స్వరము విన్న పద్ధతి ఏంటంటే వాక్యము చేత ప్రేరేపించబడడం మనస్సాక్షి చేత హెచ్చరించబడడం గద్దించబడడం నేను ఇప్పటి వరకు విన్నాను కొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు కల ద్వారా దేవుని స్వరం విన్నాను కొన్ని దా కొన్నిసార్లు స్వప్నం ద్వారా కూడా విన్నాను అంటే నేను నిద్రలో ఉన్నప్పుడు నాతో మాట్లాడిన సందర్భాలు అయితే నేను మెలుకుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నా చెవికి వినబడినట్లుగా ఇప్పటివరకు అయితే వినలేదు మీలో ఎవరికైనా అనుభవం ఉంటే ఉండొచ్చు నేను కాదను కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు తరచుగా మాట్లాడే విషయం మనకు అర్థమవు మనకు అర్థమవుతుంది రోమపత్రికలో ఎనిమిదో అధ్యాయంలో క్లియర్గా ఉన్నాయి పరిశుద్ధ ఆత్మదేవుడు మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడని కాబట్టి దేవుని స్వరాన్ని వినడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం వాక్యము వినేటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు వాక్యము చదివేటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతాడు వాక్యము ధ్యానించేటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతాడు ప్రార్థన చేసి మనం మౌనంగా కనిపెట్టినప్పుడు కూడా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు అయితే పరిశుద్ధ స్వరాన్ని చాలామంది గుర్తించినందున వారు బలహీనలవుతున్నారు నీవు నేను ఆయన స్వరాన్ని వింటే సేవ ఎక్కడ చేయాలో ఏ స్థలంలో చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఎందుకు చేయాలో ఎవరి కోసం చేయాలో దేవుని మీద ఎలా ఆధారపడాలో దేవుడు ఎలా పోషిస్తాడో మనము అద్భుతంగా ఈ విషయాన్ని గ్రహించి ముందుకు సాగిపోగలం కాబట్టి పరిశుద్ధ ఆత్మస్వరము విని దేవుని కొరకు మై మహిమకరమైన సేవ చేయడానికి ఇప్పుడే ఆత్మాభిషేకం మీకు కలుగును కాక ఐ గాడ్ బ్లెస్ యు ఆల్